Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799949104. Hi, welcome to iDream. వర్షాకాలం వచ్చిందంటే ఆ జలపాతం పర్యాటకులతో నిండిపోతూ ఉంటుంది. పచ్చని కొండల నడుమ తెల్లటి పాలధారల జాలువారుతున్న జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. తెలంగాణ నయాగారగా ప్రసిద్ధి చెందిన బొగతా జలపాతం గురించి మనం చెప్పుకుంటోంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ జలపాతం ఎంతో అందంగా జాలువారుతూ ఉంటుంది. ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ములుగు జిల్లా చీకుపల్లి గ్రామ సమీపంలో ఉంది ఈ బొగతా జలపాతం. వేసవి కాలంలో నీరు లేకపోవడంతో ఈ పర్యాటక ప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులు మూసేశారు. సాధారణంగా జూన్ నెలలో తొలకరి వర్షాలకే బొగతా జలపాతం జలకరను సంతరించుకుంటూ ఉంటుంది. అయితే ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో జలపాతం వెలవెలబోయింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు బొగతా జలపాతం తిరిగి పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎగువన కురిసిన వర్షాలకు జలకల సంతరించుకుంది. బొగతా జలపాతం జలకలను సంతరించుకోవడంతో పర్యాటకుల సందర్శనార్థం ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇస్తున్నారు. నిండు వర్షాలు కురిస్తే జలపాతాన్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమా వచ్చిన సమయంలోనే ఈ జలపాతం గురించి బయట ప్రపంచానికి బాగా తెలిసింది. బొగతా జలపాతాన్ని తిలకించేందుకు వర్షాకాలం సీజన్లో వేల సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే బొగతా వాటర్ఫాల్స్ చూసేందుకు వచ్చే పర్యాటకులు ఇతర పర్యాటకులు చేసే కొన్ని పనులతో అసహనానికి గురవుతూ ఉంటారు. జలపాతం వద్ద అనేక మంది పర్యాటకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. నీళ్లలో దిగి ఈత కొట్టడం, ఇతర పర్యాటకులకు ఇబ్బంది కలిగించడం వంటి ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. గతంలో కొందరు పర్యాటకులు నీళ్లలోకి దిగి ప్రమాదవశాత్తు మృత్యువాత కూడా పడ్డారు. దీంతో బొగతా జలపాతం వద్ద కంచె ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫారెస్ట్ సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశారు. ఇక ఈ జలపాతం చూడగానే ఎవ్వరికైనా మనసు పులకరించిపోతూ ఉంటుంది. చిన్న పెద్ద అంతా కలిసి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే బొగత వద్ద గతంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పర్యాటకులను జలపాతంలోకి అనుమతించడం లేదు అటవీ శాఖ అధికారులు. దీంతో జలపాతాన్ని చూసి నీటిలో దిగి ఎంజాయ్ చేద్దామనుకుంటూ సుదూర ప్రాంతం నుంచి వచ్చే పర్యాటకులు ఉసూరుమంటున్నారు. దీంతో పర్యాటకుల ఆనందం కోసం ప్రత్యేకంగా జలపాతం వద్ద చిన్న నీటి కొలను ఏర్పాటు చేశారు. జలపాతం వద్ద చిన్న పిల్లలు ఆడుకోవడానికి అధికారులు పార్కులు కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు రోప్వే సైకిల్, పర్యాటకులు కూర్చోవడానికి షెడ్లు నిర్మించారు. బొగతా జలపాతం చేరుకోవాలంటే 163 జాతీయ రహదారి వయా ఏటూరు నాగారం మీదుగా చీకుపల్లి గ్రామం వరకు వెళ్ళాలి. ప్రత్యేకంగా బస్సులు లేవు. పర్యాటకులు తమ సొంత వాహనాల ద్వారా ఈ పర్యాటక కేంద్రానికి చేరుకుంటారు. ఉమ్మడి వరంగల్ కేంద్రం నుంచి 105 కిలోమీటర్ల దూరంలోని ఏటూరు నాగారం చేరుకోవాలి. ఏటూరు నాగారం వై జంక్షన్ నుంచి 25 కిలోమీటర్లు వెళ్తే చీకుపల్లి గ్రామంలో ఈ బొగతా జలపాతం ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకులకు అనుమతి ఉంటుంది.